నమస్తే, వెల్కమ్ టు వీక్లీ చిట్చాట్. నాతో పాటు కేసీఆర్ దోస్త్, తెలంగాణ ఉద్యమకారుడు గాథ ఎన్నయ్య సార్. నరసా నమస్తే. సో సెకండ్ వీక్లీ చిట్చాట్లో భాగంగా సెకండ్ టైం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి భారీ రాజకీయాలలో ఇప్పుడు వినబడుతున్నటువంటి పెద్ద టాపిక్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకం తీసుకుపోయి లోపడేస్తున్నాం, అయిపోయింది కవితక్క పని అయిపోయింది, మళ్ళీ పోబోతా ఉంది అనే టాపిక్ వినబడుతున్నది. 15వ తారీఖు నోటీస్ పంపిర్రు, 16వ తారీఖు అటెండ్ కామని చెప్పిర్రు. మీరు ఎన్ని చేసినా నేను అటెండ్ గాను, నేను పిటిషన్ ఇచ్చిన సుప్రీంకోర్టులో విచారణ ఉంది, నేను రాను అని చెప్పి కవితకు చెప్తున్నటువంటి మాట. సో ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? అంటే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇంకో కీలకమైన డ్రామానా, లేకపోతే ఏం జరుగుతుంది సార్? అసలు కవితకు సంబంధించిన టాపిక్ అంటే లిక్కర్ సాము సంబంధించి ఏదైతే ఉందో ఇది వాస్తవంగా దీన్ని బయటికి తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. ఏది 2023లో ఢిల్లీలో అప్పుడప్పుడు ఉన్నటువంటి బీజేపీలో ఉన్న ఎంపీ కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ మంత్రి కానీ, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నాయకులు కానీ, మొత్తంగా భారతదేశంలో ఈరోజు చర్చనీయాంశంగా ఉన్నటువంటి సుమారు 9-10 రాష్ట్రాలకి అంటుకున్నటువంటి ముడిపడినటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో, ఈ లిక్కర్ శామ అనేది ప్రతిపక్షాలు అడుగుతేనో లేకపోతే ఇంకా వేరే ఏజెన్సీలు దీన్ని బయటికి తీసుకొస్తేనో, లేకపోతే ఇంకా ఎవరో ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, లేకపోతే సమాజంలో ఉన్న ఫోర్త్ స్టేట్ గా ఉన్న మీడియా ఈ విషయాన్ని బయటికి తీసుకురాలి. వాస్తవంగా ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ కక్ష సాధింపు కోసం బీజేపీ పార్టీ దీన్ని బయటికి తీసుకొచ్చింది. కొత్త వ్యూహం రచించడానికి అంతే. ఆడ ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే పంజాబ్ లో ఓడిపోయిన తర్వాత బీజేపీకి ఎక్కడ మనసు పట్టనటువంటి పరిస్థితులలో ఆమ్ ఆద్మీని ఎట్లన్నా చేసి దెబ్బకొట్టాలనేది అదొక ఆలోచన. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఇంకా గుప్పిట్లో పెట్టుకోవాలని వైసీపీ మీద ఆలోచన, తెలంగాణలో కేసీఆర్ పట్టి వాళ్ళకు ఉపయోగపడుతున్నప్పటికీ ఇంకా మా చెప్పు చేతుల్లో ఉండాలి అనే ఉద్దేశంతో అదొకటి, ఇట్లా అనేక తనకు అనుకూలమైనటువంటి పార్టీలని ఇంకా బెదిరియడం, అదిరియడం, వాళ్ళని ఇంకా బానిసలుగా చేయడం కోసం చేసినటువంటి కుట్రల భాగంగా వచ్చింది. అయితే ఇది ఏమైంది, ఒక్క వాళ్ళు అనుకున్నట్టు ఢిల్లీలో మాత్రం అక్కడ వాళ్ళు అనుకున్న ప్లాన్ అంతా మళ్ళీ చేయగలిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పంజాబ్ లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, స్కెచ్ మ్యాప్ గీసుకున్నారు మొత్తానికి. ఈ స్కెచ్ మ్యాప్ లో భాగంగా ఆ గీసుకున్న మ్యాప్ లో అక్కడ ఒక్క దగ్గరనే దాన్ని పర్ఫెక్ట్ గా చేసిండు. ఢిల్లీలో అయింది అయిండు, ఇక్కడ ఇంకా సిసోడియాని పెట్టి ఇప్పటి వరకు బెయిల్ దాఖలా చేసిండు. ఒక్క రాష్ట్రం కాదు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు 15 మంది సార్, 15 మంది వేరు జైల్లో పోయిండు. వాళ్ళు కాదు, రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కలిగినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ తర్వాత, కాంగ్రెస్ తర్వాత, ఆమ్ ఆద్మీ, ఇంకేదైనా పార్టీకి ఉందా? ఏ పార్టీకి లేదు కదా. పంజాబ్ లో వాళ్ళ ముఖ్యమంత్రి, ఢిల్లీలో వాళ్ళ ముఖ్యమంత్రి, రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి దేశంలో మూడో పార్టీగా కాంగ్రెస్ కింది రాష్ట్రాలున్నాయి, మూడే కదా. అవును, స్వయంగా ఉన్నది మూడే, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, ఇంకెక్కడున్నాయి? మూడే కదా. అవును, మిగతాయి బీజేపీ, మిగతాయి ఆమ్ ఆద్మీ, మిగతాయి ప్రాంతీయ పార్టీలు. అయితే అటువంటి వాళ్ళని కూడా వాళ్ళని లొంగ తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది, సక్సెస్ అవుతున్నది బీజేపీ. ఇక్కడ మాత్రం కారణాలు ఏమైనా కావచ్చు, అవగాహన రాహిత్యమా, లేకపోతే ఆ ప్రేమ ఎక్కువయ్యా, లేకపోతే కేసీఆర్ వేసిన వరలో పడ్డరా, ఏదో గాని మొత్తానికి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు దెబ్బతిన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొంతవరకు ఆ కేసు వచ్చిన తర్వాత రాత్రి ఆగమేఘాల మీద వాళ్ళ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన 12 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఢిల్లీకి పయనం కట్టాడు. ఆ విధంగా అక్కడ కొంత సక్సెస్ అయ్యారు, అక్కడ కొంత సక్సెస్ అయ్యారు. తెలంగాణలో మాత్రం వాళ్ళు ఎందుకో అప్పుల కాలేస్తూ దెబ్బతిన్నారు. అవుతుంది అని అనుడే తప్ప అవుడు లేదు, పోవుడు లేదు సార్. 3 సార్లు పోయింది విచారణకు. ఊరిచ్చి అదిగో పులి అంటే ఏమైతుంది, అట్ట సామెత లెక్క అయిపోయింది.
తిరంగా తిరంగా గారాలు చేయాలన్నట్టు మనకు కూడా ఇదంతా ఉత్త కేసు అంత గాండ్రింపులే తప్ప వేరే ఆప్షన్ ఏం కనబడుతుంది. ఇది కాగిత పుల్లు వేసామని చెప్పి మన లాంటి అందరం మాట్లాడినాము చెప్పినాము. ప్రజలు కూడా ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకి చాలా ఈజీగా అర్థమవుతుంది పోతుంది కదా. ఒకసారి ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత అర్థం చేసుకోవడం చేసుకోవడం చాలా తేలిక. కాబట్టి అట్లా ఈ లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళకి ఒక ఉరితాడై కూర్చున్నాయి. అవును, బీజేపీకి మూడు ఉరితాళ్ళు. ఒకటి బండి సంజయ్ని తీసేయడం అకారణంగా అన్ఎక్స్పెక్టెడ్ అప్పటికప్పుడే అంతే డిసిషన్ తీసుకొని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం నెంబర్ వన్. నెంబర్ టూ కాళేశ్వరం ఏటీఎం 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 అని దాన్ని పట్టించుకోకపోవడం. మూడవది లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ పోతుంది పోతుంది. ఏ పాయ ఎలాగూస్తుంది తెలంగాణ తెర్రపల్లి కాదు కూడా కాదు తీహార్ జైలు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఢిల్లీలో మండోలి జైలు ఉన్నాడు మండోలిలో వేస్తాం ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ మాట్లాడి ఏమైనా అక్కడికి తుస్సు అన్నది కొండ వెలకని పట్టినట్టు వీళ్ళు జైల్లో జైలు పెడతా అంటే అప్పుడు ఏం చేసిండు కేసీఆర్ ఎవరు విధవల్లారా మీకు ఏం చేత అవుతుందిరా మీకు సప్పుడు చేయకుండా సన్యాసులు ఈ గడ్డాలు పీతాలు పెంచుకొని అడవిలో పండక మీకేం చేత అవుతుందిరా అని బండి సంజయ్ని ఇంటి మీద దాడి చేసి ఏమైనా అరెస్ట్ చేస్తావు జైల్లో పెడతావు ఉంది నీతో అవుతుందా అని రాత్రి రాత్రి పోలీసు వాళ్ళని మటుకపా మొత్తం గోడల వాళ్ళ కొట్టిరు గేట్ల వాళ్ళ కొట్టిరు. అవి కాకుండా మిషన్లు పెట్టే మిషన్స్ పెట్టిరు బిల్డింగ్ మిషన్ అవును కట్టర్లు పెట్టి కట్టర్లు పెట్టి కానీ ఎంత ఘోరం అండి సార్ మీరు చూడండి భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది వీళ్ళు ఎంపీలు ఎంపీలకు సంబంధించిన పార్టీ ఆఫీస్ దగ్గర పోయి మరి కట్టర్లు పెట్టి కథం చేసి మరి ఒక వ్యక్తిని ఎత్తుకుపోయారు అంటే కేసీఆర్ని వీళ్ళు ఏం చేయలేకపోయినట్టే కదా. అంతే కదా సెంట్రల్లో ఉన్న పార్టీని మరి ఏం చేసినట్టు వీళ్ళు ఇంకా అంటే వీళ్ళ మధ్య కొన్ని రకాలైనటువంటి రహస్య ఒప్పందాలు ఉన్నాయి. ఇది దొంగ దొంగలు ఊరు పంచుకున్నారు సార్. పోనీ ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ నిజంగానే తప్పు చేసిండు బండి సంజయ్ లోపడేసాం అంటే కూడా లేదు సార్. ఉత్తగానే తీసుకోపోయారు ఆయన తప్పు చేసింది కూడా లేదు. పొద్దుగాల లేసే మళ్ళా నేను ఏం తప్పు చేసినా తీసుకోపోయాను అని అంటుండు క్వశ్చన్ చేస్తుండు. అస్తే కదా ఆడానో పదో తరగతి ఏదో పేపర్ లీక్ అయితే నన్ను అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టిండు అని చెప్తుండు బండి సంజయ్. నిజంగా ఆయన ఏం చేయలేదు సార్. నిజంగా మన వాస్తవాలు కోణాలు మాట్లాడుతుంది. అవును ఉత్తగానే తీసుకోపోయారు కట్టర్లు పెట్టి. మనకు కూడా ఎన్నో రకాల వాట్సాప్ మెసేజ్ వస్తాయి. అట్లా ఆయన కూడా మెసేజ్ వచ్చింది. ఆయన ఇంకా కొంతమంది ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఆయన మెసేజ్ వస్తే అదేదన్నా ఇంపార్టెంట్ అయితే ఫార్వర్డ్ చేయమా ఆయన కూడా ఫార్వర్డ్ చేస్తాడు. పేపర్ లీక్ అయిందట చూడండి అని చెప్పి చెప్పినట్టు ఫార్వర్డ్ చేస్తే నేరస్తుంది కదా. అట్లా ఆయనని చేశాను. ఇట్లా బీజేపీకి ఎట్లయితే ఇవాళ మూడు ఉరితాళ్ళు అయినాయో ఆ మూరికాల నుంచి విముక్తి పొందడానికి ఇప్పుడు తంటాలు పడతాను. ఫస్ట్ దా చేయలేరు. అకారణంగా తొలగించబడినటువంటి తీసేసినటువంటి బండి సంజయ్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిని చేయలేరు. అది కొద్ది కష్టం. ఎంత పర్సెంటేజ్ ఏమైనా ఉండొచ్చు ఒక 40% అయినా ఏమైనా ఆలోచన చేసే అంటే వాళ్ళు నడుచుకుంటే చేయొచ్చు కానీ మరి ఇప్పటికి ఇప్పుడు చేస్తారో లేదో చెప్పలేదు. అది అట్లా పక్కన పెడితే సెకండ్ చేతుల్లో ఉన్నది ఏంటిది కాళేశ్వరం. కాళేశ్వరం మీద వాళ్ళు ఏం చేస్తారు ఎన్నికలప్పుడే అంటే పోలింగ్ దగ్గర పడుతున్నప్పుడే కేంద్రం నుంచి అధికారులు పంపి దాని మీద విచారణ చేసినట్టు చేసి ఇదంతా పనికి మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిపోయారు. కేసు పెట్టి పనికి వాళ్ళ ప్రాజెక్ట్ అని ఏదో అది చేశాను. గత 2-3 రోజులుగా కాగ్ రిపోర్ట్ వస్తుంది. కాగ్ రిపోర్ట్ ఎట్లా వస్తుంది ఎవరి వల్ల వస్తుంది దీనికి ఎవరున్నారు ఖచ్చితంగా బీజేపీ ఉన్నది. ఓకే ఆ బడ్జెట్ సంబంధించి మొత్తం ఇదంతా తతంగం అంతా భారతీయ జనతా పార్టీ హ్యాండల్లో నడుస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నీ కేంద్ర ప్రభుత్వానికి కాదని వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ఆదేశాలు లేకుండా వాళ్ళ కన్సర్నర్లు లేకుండా ఏది చెయ్యదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏవి చెయ్యవు. అది మనందరికీ తెలుసు. గొంగడి కప్పుకొని ఎంటికలు ఏడుతున్నా చాలా గొప్ప పని చేస్తున్నా మాట్లాడుకోవడం అది మూర్ఖత్వం అది అవివేకం. కాబట్టి ఇవాళ కాగు రిపోర్ట్ రావడం వెనుక కూడా బీజేపీ కుట్ర ఉంది ఆలోచన ఉంది వాళ్ళ యొక్క వ్యూహం ఉంది. ఇది రెండవది. మూడవది ఏంటిదిగా
లిక్కర్ దందా, లిక్కర్ దందా. మరి లిక్కర్ దందాలో ఈమెను గనక అసలు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అడిగిండా, పొంగులేటి అడిగిండా, ఓ రెంకలేశ భట్టి అడిగిండా, అడిగిండా, అరే మా మహిళల ఇజ్జత్ తీసిన అవమానం ఇస్తామని నాకుండా సురేఖ అడిగిందా, సీతక్క అడిగిందా, ఎవరు అడిగింది? వీళ్ళలో ఎవరన్నా అడిగిండ్రా? ఎవరు అడగలే చెప్పింది ముచ్చట, ఎవరు అడగలే కదా. ఎవరు అడగకున్నా ఎలా మీడి నోటీస్ ఎందుకు ఇచ్చింది? మళ్ళీ నోటీస్ వచ్చిందంటే 33% అవును సార్, 33% రిజర్వేషన్ బిల్ అని ధర్నాలో జంతర్ మంతర్ కాడ కూర్చొని ధర్నా చేసింది. అవన్నీ చేశారు, నాటకాలన్నీ అయిపోయినాయి. 40 రోజులు ప్రభుత్వం గడుస్తున్న కాలంలో మీడియా మర్చిపోయారు. ప్రతిపక్షంగా ఉన్నా ఇప్పుడు పాలక పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మర్చిపోయారు, ఎమ్మెల్యేలు మర్చిపోతుంది, బీజేపీ కూడా మర్చిపోయి, ఇక్కడ ఉన్న బీజేపీ అందరు మర్చిపోతే ఇవాళ ఒక్కసారి రంకేసినట్టు కోడి కూత కూసినట్టు నోటీస్ మళ్ళీ 15వ తారీఖు వచ్చింది, వచ్చే 16వ తారీఖు మీరు రావాలి విచారణకు. అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఇదే ప్రయత్నం చేసింది సార్. అప్పుడు ఆమె నేను విచారణ పెట్టుకుంటా, నేను మహిళను నన్ను ఇంటికి వచ్చి విచారణ చేయండి, నేను 3rd డిగ్రీ పెడుతురు, నన్ను ఇబ్బంది పెడుతురని చెప్పింది. సో ఇప్పుడు నేను రాను అంటుంది. అయితే ఇప్పుడు వణికేసింది, ఇప్పుడు కూడా మనం ఎవరినైనా సరే పిండినైనా రూమ్ లేసుకోడితే పూలు అవుతాడు. అన్నీ ఇప్పుడు పోయినా కులం జడే సుఖం పోయా అన్ని పోయా అన్ని పోయా ఏ ఇప్పుడు ఏమున్నది పోయేది ప్రతిపక్షం పోయేది ఏమున్నది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు ఆమె ఎందుకంటుంది? ఓరు విధవల్లారా, మీకు దమ్ముందా, మీకు శాతనైతే నా ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోండి, సవాల్ ఇస్తా సింపుల్ గా చెప్తుంది. ఇదే కోణంలో లేకపోతే చీరలు కట్టుకోండి, జాకెట్ చేసుకోండి అని చెప్తాను. ఆమె చెప్పగానే చెప్తాను, అరే మీకు విధవల్లారా, దమ్ముందా, చిగ్గుందా, శరముందా, 4 సార్లు పోయిన విచారణ విధవ ఈ నోటీస్ ఎందుకు రా అని ఆమె ఛాలెంజ్ చూస్తా అంటే విత్తర పోతాను. ఇప్పుడు ఏం చేయాలో వాడికి అర్థమైతేనే, ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు, ఏం చేయాలి వీళ్ళుగా, వీళ్ళకి ఉన్నది ఒకటే ఒకటి. అసలు ఇంత మర్యాదగా ఇప్పుడు సపోజ్ మీ మీద ఎవడో పోయి బంజరా పోలీస్ స్టేషన్ లో, మీ ఊరు ఎక్కడ? మాది భూపాలపల్లి సార్. భూపాలపల్లిలో పోలీస్ స్టేషన్ లో పోయి ఎవడైనా కంప్లైంట్ ఇస్తే మీ మీ దగ్గరికి ఎట్లా వస్తారు? ఒక గజ దొంగలో వచ్చి లాఠీలు తూటాలు పట్టుకుని తలుపులు బలగొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని కొట్టి తిట్టి మన భార్య పిల్లలు అక్క చెల్లెల్లో మొత్తుకుంటుంటే తన్ని పడేసి గుంటి బర్ర బర్ర లాగుతున్నావు, జిగుర పడే అరే లాగేసుకోలేదు, డ్రైవర్ వేసుకోలేదు అంటే అన్ని కుదరదు, అక్క పోయి కూడా పడేస్తా. మరి రాజ్యాంగం అనేది చట్టాలనేవి కవితమ్మకు ఒక రక్క, పబ్లిక్ ఒక రకంగా, మిగతా ప్రజలందరికి ఒక లెక్కన రెండోది కదా. రాజ్యాంగం అనేది చట్టాలనేవి అందరికి, ఎందుకు ఇంత మర్యాద? తాపకో సార్ నోటీస్ పంపడు, తాపకూడదు నిజంగానే సార్. ఇప్పుడు ఆమె నిజంగానే తప్పు చేస్తే తీసుకుపోయి లోపటేయండి. ఆమె తప్పు చేయకుండా ఉత్తగానే ఆమె బద్నాం చేసినా అనుకో, మా సొంటోళ్ళు కూడా మాట్లాడతాం రేపు ఎందుకు బద్నాం చేస్తారని చెప్పి. అంతే కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మాకు పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయంటున్నారు, అది కాకుండా అప్రూవర్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటున్నారు. ఒక్క అప్రూవర్ కాదు ఇద్దరు అప్రూవర్ల స్టేట్మెంట్లు అంటున్నారు. మరి అప్రూవర్ల స్టేట్మెంట్ ఉండే ఆడియో వీడియో రికార్డింగ్లు ఉండే సీసీ ఫుటేజ్లు ఉండే వాళ్ళు ఏ లాడ్జ్లోనైతే, ఇది లాడ్జ్ కాదు అదేమంటారు హోటల్, ఒబెరాయ్ హోటల్, ఆ హోటల్లో ఏ హోటల్లోనైతే మొత్తం ఈ తతంగం నడిపిందో అక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఆ సుఖేష్ చంద్ర అని వాట్సాప్ చాటింగ్ కూడా బయట పెట్టిండు, అన్ని పెట్టే కదా, 12 కిలోల నెయ్యి, 4 కిలోల నెయ్యి, నేను ఆడి కార్ లో పోయినా, బెంజ్ కార్ లో పోయినా, రేంజ్ రోవర్ లో పోయినా అని చెప్తుండ్రు. సౌత్ గ్రూప్ పేరుతో జరిగిన మొత్తం మెసేజ్లు, చాటింగ్లు, మొత్తం చార్జ్ షీట్లలో పేర్లు ఉండే. మరి అన్ని ఉన్న తర్వాత, ఇన్ని ఉన్న తర్వాత మొన్న మధ్య అంటే నవంబర్ 18వ తేదీ మా మీద ఎవరో ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఆ పరిధిలో ఎవరో అరెస్ట్ అయ్యండి అని వాడేదో చెప్పిండని మా మీద ఉపా కేసు పెట్టారు ఎన్నికలకు ముందు. వాడెవడో చెప్పిండని మాకు ముఖం తెలియదు, ముక్కు తెలియదు, అది ఏం తెలియకుండా ఉపా కేసు పెట్టేవే.
మరి ఇంత అప్రూవల్ స్టేట్మెంట్ ఉండే, వీడియో రికార్డింగ్లు ఉండే, సిసి ఫుటేజ్లు ఉండే, చాటింగ్లు ఉండే, ఇన్ని ఉన్న తర్వాత ఇప్పుడు మీరు వీళ్ళు ఏం చేస్తలేరంటే ఏమనుకోవాలి మనం? అయితే ఇప్పుడు నేను అనుకోవడం, ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళ బదనాం నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఈమె జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నది, వాళ్ళు జైల్లో పెట్టడానికి సిద్ధంగా. అంటే ఈమె సానుకూలంగా స్పందిస్తుంది అన్నట్టు, నేను రావడానికి రెడీ ఉన్నా అని చెప్పి మరి అడిగింది. రెడీ లేదా మరి? కాదు సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని జైలుకు పంపిస్తా అంటే నేను తీసుకోపోతానండి అంటే మీరు ఎందుకు వస్తారు సార్? భయం కాదా జైలుకు పోతా అంటే? ఎందుకు భయం? ఎందుకు భయం చెప్పు. సింపతి వస్తా అనుకున్నప్పుడు, అవునవును, జైలుకు పోయినా నాకు లాభం కలుగుతుంది అనుకున్నప్పుడు నాకు భయం. అంటే కవిత జైలుకు పోతే కేసీఆర్ కూడా సర్క్యులేట్ చేస్తాడు, తెలంగాణ ఉద్యమకారుడు బిడ్డను తీసుకుపోయారు, తెలంగాణ జాగృతి నడిపిన ఆమెను తీసుకుపోయారు, 33% మహిళల కోసం పోరాటం చేసిన ఆమె తీసుకుపోయారు, సర్క్యులేట్ చేసుకుంటాడా కేసీఆర్? చాలా గొప్ప గొప్పగా చెప్తారు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ చేరిపోలేదా, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన వాజ్పేయిలేదా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ కాల్కే అద్వానీ పోలేదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు, 18 నెలలు జైల్లో కూర్చోలేదా, లల్లు కూర్చోలేదా, వాళ్ళు కూర్చోలేదు, వీళ్ళు కూర్చోలేదా, జైల్లో నుంచి పోటీ చేసి కూడా జార్జ్ ఫెర్నాండెజ్ లాంటోడు జైల్లో నుంచి గెలవలేదా, ఎమర్జెన్సీలు ఎవరు చేరుకోలేదు అని గొప్ప గొప్పగా చెప్పుకొని వీళ్ళు కూడా మేము జైల్లో పోయినాం కాబట్టి మేము కూడా ఖచ్చితంగా రేపు మంత్రులు అవుతాం, ముఖ్యమంత్రులు అవుతాం అని కూడా చెప్తాం. సో టీఆర్ జైలు పక్కనా సార్? కవిత సార్ అది టీఆర్ జైలా, చెడ్డపల్లి జైలా, జైలుకు మాత్రం పక్కా కదా పోవడం? పోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పోవడం ఇద్దరికి లాభమే, పోవడం వీళ్ళకి అవసరం, పంపడం వాళ్ళకు. అరే ఇంత మంచిగా రాజమార్గాల్లో పంపుతా అంటే ఇప్పుడు నిన్నో నన్నో జైల్లో వేసినట్టు ఎత్తలేరు కదా, వీళ్ళు జైలు పోయినా వాళ్ళకి ఏం బాధ అని చెప్పు. రాజమార్గం చంద్రబాబు నాయుడు జైలు పోతే ఆయన మైన ఆయన ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అయింది 100%. బయటకు వచ్చిన తర్వాత ఎంత సానుభూతి వచ్చింది సార్ మనిషికి, కావాలనే లోపటేసిరు అనే భావన వచ్చింది. మరి వీళ్ళకి ఆలోచన ఉండదు అంటవా? ఆ కోణంలో ఆలోచన చేస్తుంది మీరు అయితే. అంతే కదా, నేను కాదు వాళ్ళు ఆలోచిస్తారు కదా అంటున్నా. ఓకే ఓకే, వాళ్ళకి ఇంకా దొంగ ఆలోచనలు విధవాలోచనలు ఇంకా చాలా వస్తాయి, వాళ్ళు ఇవన్నీ రాసుకుంటారు. ఇందిరాగాంధీ జరిగిపోయి స్క్రిప్ట్ ప్రిపేర్ అయింది ఆల్రెడీ మొత్తం సమ్మణగా, మీలాంటి వాళ్ళు రేపు పోయి మైకులు పెట్టగానే చెప్తారు, ఏడ్చుకుంటారు, దొంగ కన్నీలు కారుచుకుంటూ గౌరవం అండి అంటారేమో నాకు తెలిసి. అంతే కదా, అన్యాయం, ప్రజాస్వామ్యం కూని అవుతున్నది, రాజ్యాంగం కూని అవుతున్నది, చట్టాలు బజారు పాలు అవుతున్నాయి. ఓ ఇట్లా మనగ డైలాగులు చెప్తారు, పేపర్లలో కూడా పెడతారు, నమస్తే తెలంగాణ పేపర్, వీళ్ళకు ఉన్నాయి కదా సార్ పేపర్లు, వాళ్ళ దాంట్లో అయితే బ్రహ్మాండంగా యుద్ధమ పోరాట యోధురాలు ఇట్లుంటారు సార్ ఫోటో. వాళ్ళు అవసరమైతే బీడీలు వేసుకుంటారు, వాళ్ళు ఎవడ నేనంటే కూడా ఏ రారా బీడీలు అని కూడా లోపలికి పోయిన తర్వాత వీళ్ళకి ఏమి రారా, ఫ్యాన్లు ఉన్నాయా, ఏసీ ఒక్కటి లేదు, కూలర్లు ఉన్నాయా, రోజు అవసరమైతే బయట నుంచే ఫుడ్ మన పోలేదా చంద్రబాబు? అవునవునవును, గోళీలు పోయినాయా, సూదులు పోయినాయా, ఫుడ్ పోయింది, ఫుడ్ పోయిందా, మరి ఇంకేం లోపల టీవీ కూడా ఉంటాయి, దూరదర్శన్ ఛానల్ అవి ఉంటాయి, ఉంటాయి, ఏది కావాలంటే అది ఉంటుంది. సో మొత్తానికి ఖచ్చితంగా జైలు పోవడానికి ఈమె రెడీ ఉంది, పంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటది అంతే. ఇద్దరు ప్లేస్మెంట్, వీళ్ళకి ఎంపీ స్థానాలు రావాలి, వాళ్ళకు సానుభూతి రావాలి, రెండు. ఎందుకంటే కేసీఆర్ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది కదా సార్, ఈ వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి అంటారు ఇదంతా. ఇప్పుడు ఈ రెండు జరగకపోతే ఇద్దరు పుస్తాపితమే, ఇప్పుడున్న టార్గెట్ ఇది ఒకటే. సో రెండో టార్గెట్ కాదంటారా కేసీఆర్ తీసుకుపోయి లోపడేయడం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో? ఇది జరగదంటారా? ఇప్పుడు జరగదు, ఇప్పుడు ఏది జరగదు, ఓన్లీ లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ లో మాత్రం ఇది ఖచ్చితంగా కలుద్దామని వాళ్ళు వాళ్ళు ఏదైతే తేనె తట్టని లేపిండ్రో, గతంలో తేనె తట్టని లేపి కుట్టించుకున్నారు, నష్టపోయారు, ఇప్పుడు మళ్ళీ తేనె తట్టని లేపారు, తేనె తట్టని లేపి మళ్ళీ కుట్టించుకోరు, మళ్ళీ కుట్టించుకుంటారా? తీసుకోరు కదా. ఒకవేళ వాళ్ళకి మళ్ళా కూడా ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు వాళ్ళని ఎవరు కాపాడలేదు బీజేపీని కూడా. కాబట్టి ఇప్పుడైతే మనం అనుకోవడం అట్లా చేయకపోవచ్చు అనేది మన జనరల్గా మనందరికీ అవపడుతున్నది. ఒకవేళ జరగకూడనింది మళ్ళా జరిగితే
అని చెప్పలేము. 90% ఆమె అరెస్టు అయ్యే అవకాశాలే బలంగా ఉన్నాయని మనకు అనిపిస్తుంది. అయితే తప్ప వేరే ఆప్షన్ లేదు కదా సార్ వీళ్ళకి, అదొకటే ఆప్షన్ కదా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే గతంలో 20 స్థానాలు రావాల్సింది 8 వచ్చినాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయబట్టే. అవి కూడా వీళ్ళ వల్ల రాలే. వెంకటరమణారెడ్డి గెలిచిండు, బీజేపీతో గెలిచిండు, రాకేష్ గెలిచిండు, మహేశ్వర్ రెడ్డి గెలిచిండు, వీళ్ళవేళ గెలిచిండా, రాకేష్ రెడ్డి గెలిచిండు, వీళ్ళవేళ గెలిచిండా, ప్లస్ సిర్పూర్ కాలనీలో పాల్వాయి హరీష్ గెలిచిండు, వీళ్ళవేళ గెలిచిండా, మొత్తం పాత వాళ్ళంతా భూస్థాపితమైనట్టు. ఇప్పుడు రఘునందన్ రావు అన్న ఓడిపోయిండు, వీళ్ళ వల్ల గెలిచిండు అని చెప్పాలంటే జైలు మమతా జైలు మమతా జైలు మమతా అన్న వీళ్ళు అన్నోళ్ళు వేయరు సార్, అన్నోళ్ళు వేయరు సార్. రఘునందన్ గెలవాల, బండి సంజయ్ గెలవాలి, ఈటల రాజేంద్ర అన్న గెలవాలి, ఈటల రాజేందర్ గెలవాలి, ధర్మపుర అరవింద్ అన్న గెలవాలి, గెలవాలి. వీళ్ళెవరన్నా గెలిచేట? వీళ్ళు గెలవలేదంటే బీజేపీ గెలవలేదు. నాయకులకు అవకాశం ఇచ్చారు పార్టీకి వెళ్ళే అన్నట్టు. వాళ్ళు ఎవరు బీజేపీ, వాళ్ళు ఎవరు బీజేపీ చెప్పు. మొన్నటిదాకా రైస్పురెడ్డి అయితే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, జూడో యాత్రకి మొత్తం ఇక్కడ చేసింది ఆయనే, ఆయన సంగతి అదే, ఆయన కాంగ్రెస్. వెంకటరమణారెడ్డి పుట్టుకతోటి వాళ్ళ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం. రాకేష్ రెడ్డి ఆయన అనేక రాజకీయ పార్టీలు అనేక సంఘాలు ఎదుర్కొంటూ వచ్చాడు, వ్యాపారవేత్త. వాళ్ళు వాళ్ళ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం, లేకపోతే టీడీపీ కుటుంబం, వాళ్ళకి ఏం సంబంధం చెప్పు? లీడర్లు గెలిచారు పార్టీలకు సంబంధం లేకుండా అంటే అసలు సంబంధం లేదు. బీజేపీ గెలిచిందని చెప్పుకోవాలంటే మరి సంజయ్ గెలిస్తే, అరవింద్ గెలిస్తే, వీళ్ళు ఈ బ్యాచ్ గెలిస్తేనే ఓన్లీ, వీళ్ళు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వీళ్ళు గెలిస్తే మనం మాట్లాడుకోవాలి బీజేపీ గెలిచిందని. అంతే, బీజేపీకి ఎట్టి పరిస్థితులు ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ అహంకార నిర్లక్ష్య వ్యతిరేక ఓటు చీలిక వల్ల వీళ్ళకి ఆయనతో 14% ఓట్లు వచ్చినాయి, కానీ ఇది బీజేపీ ఓటు కాదు. ఇప్పుడు దుబ్బాకలు గెలిచింది, హుజరాబాద్ లో గెలిచింది, మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయింది బీజేపీ ఓటు బ్యాంక్ అయితే? సేమ్ మునుగోడు కూడా, మునుగోడులో ఓడిపోయింది, ఓడిపోయా ఎందుకైంది? కాబట్టి దాన్ని ఆ విధంగా మనం చూడాల్సిన అవసరం లేదు.